జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అందులో ముఖ్యంగా ట్రేడ్మెన్ కి సంబంధించినటువంటి వేకెన్సీలు రావడం జరిగింది. మరి ఆ యొక్క ట్రేడ్మెన్ కు మహిళా మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా అర్హులు అవుతారా? మరి అదేవిధంగా అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. మీరందరూ ఇక్కడ చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఓకేనా? ఇది ఎస్పెషల్లీ దేనికి సంబంధించింది అంటే కిచెన్ సర్వీసెస్, అంటే ఎవరైతే అభ్యర్థులు కిచెన్ సర్వీసెస్ విభాగానికి ట్రేడ్మెన్లో నేను కూడా అప్లై చేస్తాను అనేటటువంటి ఫీలింగ్తో ఉన్నారో దయచేసి తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వేకెన్సీ పేరే కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్. సార్ మరి ఇది మీరు వెబ్సైట్లో చూపిస్తున్నారు, ఇది అఫీషియలేనా అని మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చండి. ఇది అఫీషియల్గా ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వారు రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్ అండి. ఓకేనా? రైట్. దీని ప్రకారం కనుక మనం చూసినట్లయితే మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే 818 వేకెన్సీలు ఉన్నాయండి. ఎన్ని? 818. అందులో పురుష అభ్యర్థులకు వచ్చేసి 697, మహిళా అభ్యర్థులకు వచ్చేసి 122. మళ్ళీ ఇందులో యువఆర్ అని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అని ఈ విధంగా క్యాస్ట్ల వారీగా కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? రైట్. మరి ఈ యొక్క వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుందా అంటే మీ అందరికీ తెలుసు, ఇది కామన్ వర్డ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి వేకెన్సీలు అనేవి పెరుగుతాయి కానీ తగ్గదు. ఓకేనా? రైట్. మరి సార్ ఈ యొక్క వేకెన్సీలలో మరి ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఏమైనా కోటా ఉంటుందా అంటే ఎక్స్ సర్వీస్మెన్ వారికి 10% కోటా కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మరి ఎలా అప్లై చేయాలంటే ఫీజు ఎంత అంటే 100 రూపాయలు ఆన్లైన్ ఫీజు అండి. అదేవిధంగా ఫీ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ ఫీమేల్ అండి. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ కానివ్వండి అండ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎలాంటి ఫీజు అనేది లేదండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే మరి హైట్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి అని అంటే ఇక్కడ చూడండి వారు ఏజ్ గురించి మాత్రం ఇవ్వడం జరిగిందండి. 18 to 25 ఇయర్స్. ఓకేనా? 18 to 25 ఇయర్స్. అదేవిధంగా మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పాస్ అయి ఉండి వీటితో పాటు ఎన్సీక్యూఎఫ్ లెవెల్ అంటే ఎవరైతే ట్రేడ్మెంట్కి సంబంధించినటువంటి కోర్స్ చేసి ఉంటారో, కొంతమంది నార్త్ వాళ్ళను కన్సల్ట్ అయ్యి కూడా ఇలాంటి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారండి. ఓకేనా? కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ చదివినటువంటి ఎన్సీక్యూఎఫ్ ఓకేనా, ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండి. సార్ ట్రేడ్మెంట్ చాలా వరకు ఆఫ్లైన్ ఉంటుందా అంటే లేదండి, ఇది మాత్రం ఆన్లైన్ మోడే. ఓకేనా? రైట్. వాళ్ళు అందుకే ఇక్కడ క్లియర్గా చెప్పారు, నో ఆఫ్లైన్ అంటే ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరగదని చెప్తున్నారు. అదేవిధంగా ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏ రిలాక్సేషన్ ఎలిజిబిలిటీ కండిషన్ అదేవిధంగా ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ మరియు అదేవిధంగా సాలరీ ఎంత ఉంటుంది దానికి సంబంధించి మేము మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మరి మీరందరూ కూడా అప్లై చేయాల్సినటువంటి సమయం అనేది వచ్చిందండి. ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే 2 సెప్టెంబర్ నుంచి మీరందరూ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. హైట్ అనేది నార్మల్గా 170 సెంటీమీటర్స్ ఏ విధంగా అయితే పురుష అభ్యర్థులకు కానివ్వండి, 152.5 ఏదైతే మహిళా అభ్యర్థులకు ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి హైట్స్ ఇవ్వడం జరిగిందో సేమ్ అలాంటి విధంగానే ఉంటుందండి. 162.5 కానివ్వండి, ఈ విధంగా ఏవైతే హైట్స్ అంతకుముందు ఎస్ఎస్సి జీడీలో మీరు అప్లై చేసినప్పుడు ఏ హైట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందో అదే అండి. ఆ తర్వాత దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అండి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ట్రేడ్ టెస్ట్ మాత్రం 99% ఉండదండి. ట్రేడ్ టెస్ట్ లేదు కాబట్టే వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఓకేనా? ట్రేడ్ టెస్ట్ ఉంటే దాదాపు అడగరు, ఎందుకంటే వాళ్ళే లైవ్లో పెడతారు. కానీ సర్టిఫికేట్ అడుగుతున్నారంటేనే ట్రేడ్ టెస్ట్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 2 సెప్టెంబర్, ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 1 అక్టోబర్ నాడు మీ యొక్క ఆన్లైన్ డేట్స్ అన్ని కూడా క్లోజ్ కావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది 18, అదేవిధంగా 25 ఇయర్స్. రైట్. కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ ఇందులో కూడా క్యాస్ట్ వైజ్గా కూడా వేకెన్సీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీలు, పురుష అభ్యర్థులన్ని, మహిళా అభ్యర్థులన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది కూడా మనం ఇందాక చెప్పుకున్నామండి. ITBP వెబ్సైట్ recruitment.itbppolice, ITB పోలీస్
NIC.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. 2 సెప్టెంబర్ నుంచి ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ట్రేడ్ టెస్టే కదా నేను అప్లై చేయని ఫీలింగ్తో ఎప్పుడు కూడా ఉండకండి. మనం ఇంట్లో కూడా ఏ విధంగా అయితే వండుతున్నామో అక్కడ నలుగురికి వంట వండి చేపించిన కిచెన్ సర్వీసెస్ చేసిన అదొక ప్రౌడ్గానే ఫీల్ కానీ, అంటే ఇంతమందికి నేను అన్నం వండగలుగుతున్నా అనే ఫీలింగ్ తోటి ఏదైనా పాజిటివ్గా తీసుకుంటేనే మనకు బాగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా ఎవరైతే పదో తరగతి ఉన్నారో అదేవిధంగా ఎన్సీక్యూఎఫ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ప్రయత్నించండి ఆ సర్టిఫికేట్ కోసం. మరి అదేవిధంగా తప్పకుండా మీరందరూ కూడా ట్రేడ్ టెస్ట్ అదైతే మినిమం అనేది వచ్చి ఉండాలి. కాబట్టి ట్రేడ్ టెస్ట్ ఉండకపోవచ్చు, బట్ మనం ప్రిపేర్ అవ్వడం అనేది మనకు ఎలాగో రూమ్లో ఉంటారు ఈ ఏజ్లో అబ్బాయిలు చాలామంది ప్రిపరేషన్ అనేది చేస్తుంటారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. ఓకేనా సార్. మరి ఇవి స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయంటే, లేదంటే వారు ఇండియా లెవెల్ వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి ఒకటే స్టేట్ నుంచి మీరు 4-5 ఫ్రెండ్స్ కూడా అప్లై చేసి ఒకటేసారి కూడా ఉద్యోగం సంపాదించవచ్చు. కాబట్టి అలాంటి ఏం టెన్షన్ పడకుండా ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అదేవిధంగా దీనికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.